ఒకటి మనం మానకూడదట. ఏంటది? సహవాసముగా కూడుకోవడం మానకూడదు. కొందరు మానేసి తిరుగుతున్నారట 2000 సంవత్సరాల క్రితమే. ఏం చేశారట? కొందరు మానుకున్నట్లుగా అంటే దాని అర్థం ఏంటి చెప్పినా మానేశారు. ఎందుకు మానేశారు? ఆ రోజు ఎబ్రి సంఘస్థుల్లో చాలామంది అంటే ఆ రోజుల్లో ఎవరైనా కూడుకుంటే ఆ రోజు రోమ ప్రభుత్వ అధికారులు మత్తున్మాదులు ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, తరిమేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ క్రీస్తునామ వినబడితే అక్కడ స్త్రీ పురుషులైన భేదం లేకుండా ఈడ్చుకెళ్ళిపోతున్నారు. అలాంటి భయానికి ఏం చేశారంటే ప్రమాదానికి కూడుకుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయని కూడుకోవడం మానేశారట. మరి ఇప్పుడు సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు సంఘాలు ఏం చేసాయంటే కూడుకుంటే కరోనా వస్తుందని మానేశారట. పెద్ద తేడా ఏమైనా ఉందండి? పెద్ద తేడా ఏమీ లేదు. ఇక ఆ రోజు చచ్చిపోతారనే కూడుకోవడం మానేశారు. ఈరోజు కూడా చెప్పండి చనిపోతారనే కూడుకోవడం. ఇది అడిగినందుకు నా మీద తిరగబడిపోయారండి అందరూ. ఇలా అడిగాను కుదురుండక, ఇలా అడిగితే అందరూ తిరగబడిపోయారు. ఏమని అడిగానంటే మీ ఫంక్షన్లు మీరు మానేశారా? మానేయలేదు. మీరు ఆదివారం వస్తే మాంసం కొట్టు దగ్గర పోవడం మానేశారా? మానేయలేదు. బజ్జీలు కొట్టు దగ్గరికి వెళ్ళడం మానేశారా? మానేయలేదు. ఏదైనా తిరగడానికి మానేశారా? ఎక్కడా మానేయలేదు, ఏది మానేయలేదు. మానేసింది ఏంటి చెప్పండి? సిగ్గు లేకుండా సంఘంగా కూడుకోడు మానేశారు. ఇక్కడ మాత్రం కరోనా గుర్తు వచ్చేసిందట. మాంసం కూడా దగ్గర కరోనా గుర్తు రాలేదట, తినే దగ్గర కరోనా గుర్తు రాలేదట, ఫంక్షన్ దగ్గర కరోనా గుర్తు రాలేదట. సహవాసంగా కూడుకోవడం మానొద్దని బైబిల్ చెప్పిన కాడ మానేశారట. ఏంటి మానేలేదండి? మానేశారు, బైబిల్ చెప్తుంది. అది మానొద్దు. ఎందుకు మానకూడదంటే సహవాసం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈను అడో రేపో ఎప్పుడో ఒకప్పుడు సడన్గా ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా మన ప్రభువు రాక జరిగిపోవచ్చు. సమీపమునే ఉంది, ఆయన డోర్ దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. ఆయన వచ్చేసే కొలది, దగ్గర దినము వచ్చేసే కొలది, చూసే కొలది. మరీ ఎక్కువగా మీరు కూడుకోవాలి. అలా కూడుకున్న మీరు ఏం చేయాలి అంటే టైంపాస్ చేయకూడదు, ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి. ఒకరిని ఒకరు బాధల్లో ఇబ్బందుల్లో నీరసించిపోక. బ్రదర్, జరిగింది జరిగిపోయింది దాన్ని బట్టి కేలాడతావేంటి? ఆ ఇబ్బందులైనా జీవితం అంటే ఎంతవరకు బాధపడాలి అంతవరకు బాధపడరా. మనకు దేవుని పని సత్క్రియలు ఉన్నాయని పురుకొలపాలి, రేపాలి, రాని రప్పించాలి, నడు పరిగెడదామని చెప్పాలి. ఈ సమస్యలు సుడిగుండంలో పడిపోయి నీరసించిపోతావా దేవుని కొరకు రగలకుండా రా అని పురుగొలుపుకోవాలట. ఇది చేయాలట సంఘం. ఎక్కడ చేస్తున్నారండి ఇవి? చేస్తున్నారు ఇవి. పురుగొలపడం లేదు, ప్రేమించడం లేదు, సత్క్రియ లేవు. ఒక మాటలో చెప్పగలంటే సంఘాలే లేవు. సెటర్లు వేసేసారు కరోనా పేరు చెప్పి. వేసేలేదండి, నేను అడుగుతున్నాను. కరోనా కాకపోతే మరొకటి వస్తుంది, అది కాకపోతే ఇంకొకటి వస్తుంది డెల్టా, ఆ డెల్టా కాకపోతే ఇంకొక బెల్ట్ వస్తుంది, ఇంకా ఏ పేర్లు చెప్పండి, అది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి నిన్ను మింగేయకుండా ఉంటుందా చెప్పు? ఏదో ఒకటి మింగేస్తుంది. ఈ కరోనా దెబ్బ నీకు తగలకపోయినా డెల్టా అయినా నేను కొట్టవచ్చు, ఏదో ఒకటి కొట్టదు. ఈ టైంలో వస్తే ఆయన రావచ్చు, నువ్వైనా పోవచ్చు. ఈ రెండింటి మధ్య నీ బాధ్యత ఏంటి? ప్రేమ చూపాలి, సత్క్రియలు చేయాలి, ఒకరినొకరు పురుగొలుపుకోవాలి. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సంఘము అటెండెన్స్ లోపం ఉండడానికి వీల్లేదు. సంఘం ఎంత బాధ్యత అంటే సహవాసముగా కూడుకోవడం అంటే ఒకరికొరకు ఒకరు ఆలోచించుకోవడం అంట. నేను నిజంగా ఇది ఎక్కడ కనబడదండి. నేను బాధపడితే నా కొరకు బాధపడేవారు ఎంతమందని నీకు ప్రశ్న వస్తే, నిజంగా నాకు సంఘం ఉందన్న ధైర్యం నీకు వస్తే అది నిజమైన సంఘం అంటే గుండెలు మీద చేసుకోవచ్చు. ఇంకా నేను ఏడిస్తే నాతో పాటు ఏడ్చే వాళ్ళు ఉన్నారా, నా దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, నాతో పాటు సంతోషాన్ని గడిపే వాళ్ళు ఉన్నారని ఒకవేళ నీకు ప్రశ్న వస్తే ఉన్నారు. మా సంఘం నాతో పాటు ఏడుస్తుంది, నా సంఘం నాతో పాటు నవ్వుతుంది, నాతో పాటు నన్ను అర్థం చేసుకుంటుందని. నువ్వు ఏ సంఘంలో అయితే కంఫర్ట్గా సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావో నిజం చెప్తున్నాను, మీరు మంచి సంఘంలో ఉన్నారు. డోకా లేని సంఘంలో ఉన్నారు, మేఘం ఎక్కే సంఘంలో ఉన్నారు, వరుణ్ణి నేరుగా ఎదుర్కొనే వధువు సంఘంలో మీరు అందరూ ఉంటారు. నేను మరల అడుగుతున్నా, డివోషన్ అంటే భక్తి అంటే ఒక గంట మీరు ఏదో ఫీలింగ్లో తన్మయత్వంలో ఉండడం కాదు. భక్తి అంటే
అంకితం చేసుకోవాలి. ఎలా అంకితం చేసుకోవాలి అంటే ఒకరి కొరకు ఒకరు తమ్మును తాము అప్పగించుకోవాలి. బ్రదర్ నీ బాధ మా బాధ కూడా, ఏం ఫీల్ అవ్వకో, డీల్ చేద్దాం, ఏం కంగారు. నీకెందుకు అందరం ఉన్నాగా ఆర్థికపరమైన ఇబ్బందిరా, తలొచ్చే వేసుకుందాం, నీ అప్పు ఎగిరిపోద్ది అన్న ధైర్యం ఇవ్వాలి. ఎవరు సంఘం ఇస్తున్నారండి, అప్పు చేసావా, బాగా నెత్తికెక్కేసి నీ కళ్ళు, నిన్ను ఎవడ చేయమన్నాడు అంటారు మళ్ళీ తిరగేసి. ఇప్పటికే ఆడు ఏడుస్తుంటే ఆడు ఏదో తింగరడే చేయడు ఏదో తెలియక. మనం ఇప్పుడు ఆడి సొల్యూషన్ ఏం చేయాలి, ఇంకా మాటలతో కాదు, వాడిని ఏదోలా బయటపడేయాలి. సరే అది పీకల మీకు వచ్చేసిందా, పరిస్థితి దిగజారిపోయిందా, సరే ఆలోచిద్దాం సీరియస్గా అందరూ కూర్చొని. అలాంటి నిర్ణయాలు తీసుకుని ఎత్తికి రావాలి. దొరికింది అవకాశం అని అప్పులన్నీ చేసి సంఘం దగ్గరికి వచ్చి అప్పు అయిపోయింది అనకూడదు మళ్ళీ ఇదో గొడవ. అది అలా చేయకూడదు, అలాగైతే మొత్తం గింటేద్దారు. నేను ఏ పరిస్థితిలో ఏం ఇబ్బందులో అలా అలాంటి పరిస్థితులు మీరు సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది, ఆర్థిక పరంగా అయినా రోగపరంగా అయినా ప్రేమకైనా ఎవరైనా బంధువులు అతను ఎలేసేసినా ఇబ్బంది పెట్టేసినా ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఎవరున్నా నీకెందుకు మేము ఉన్నాగా అన్న కుటుంబంలా ధైర్యం ఇవ్వాలంటే ఎవరు సంఘం. అలా ఉంటే ధన్యకరమైన సంఘం. సీనియర్లు జూనియర్స్కి గైడెన్స్ అవ్వాలి. వీళ్ళందరూ కలిసి ఒకరు ఒకరు సలహాదారులుగా సహవాసంగా బాధలు కన్నీళ్ళు పంచుకోవాలి. ఇదండి ఎర్లీ చర్చ్ యొక్క వైఖరి. ఈరోజు ఎక్కడో లేడు సంఘం. మరొక మాట, ఎవరైనా పెద్దవారు వస్తే చిన్నవారిని ఏం చేయాలి తెలుసా, హెచ్చరించాలి. సీనియర్స్ ఏం చేయాలి, చిన్నపిల్లలు లేదా వయసులో ఉన్న పిల్లలు ఏదో ఒక అడావిడి కార్యక్రమం ఏదో ఒకటి చేస్తారు, ఆ టైంలో సీనియర్స్ ఏం చేయాలి, బాధ్యత తీసుకోవాలి. మీ ఇంట్లో మీ అబ్బాయి అలా గాలి తిరుగులు తిరుగుతాడు సెంటర్లో వదిలేస్తావా, వదిలే. మరి సంఘానికి వచ్చిన యువకుడు ఎవడైనా ఆ రోడ్డు మీద గాలి తిరుగులు తిరుగుతుంటే నువ్వేం చేయాలి పెద్దగా, ఏంటి ఇక్కడ పని, నువ్వు అడగాలి, తగిన చర్య తీసుకోవాలి, నువ్వు బాధ్యత వహించాలి, వీడు మన బిడ్డ అని నువ్వు తగిన శ్రద్ధ తీసుకోవాలి. సీనియర్స్ జూనియర్స్ని పట్టించుకోవాలి, చిన్నవారు పెద్దవారికి లోబడాలి. ఇలా ఒకరికి ఒకరు కుటుంబంలా ఉంటే అప్పుడు అన్నది బైబిల్, ఇది అపోస్తలుల యొక్క సహవాసం.